मंडल में गत 3 रोजलुगा कुरुस्तुन्न भारी वर्षालु एडुल्ल बय्यारं रायगूडेम एल्जिरेड्डिपल्लिलोनी ग्रामाल प्रजल पुनरावास केंद्रान्नि संदर्शिंचि अक्कड सौकर्याल गुरिंचि तेलुसुकुन्नारु। प्रति संवत्सरं वर्षालकु वरदलकु मोंपु ग्रामाल प्रजलु इब्बंदुलु एदुर्कोंटुन्नारनि वीरिकि पक्का गृहालु प्रभुत्वं कट्टिंचि इव्वालनि वारु डिमांड् चेशारु। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। పూర్వం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఏడుల బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రాయుడు గాని బయ్యారం గాని ఇన్సెట్పల్లి పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ కార్లు గాని వీళ్ళందరూ కూడా లైట్ కురిసినటువంటి అత్యధికంగా కురిసింది మన తెలంగాణ రాష్ట్రంలోనే మన భద్రాద్రి జిల్లాలో మన బయ్యారంలో కర్పూర పంటల్లో అత్యధికంగా వర్షం కురవడం జరిగింది। అందువల్ల మరి ఆ వర్షం ఒక सर्व रायपूर बयान वीलू सर्व को पुनरावास केन्द्र जरिए मैं वीलू चपेदे प्रति संवर वर्ष वस्ता वर्ष रहा मम्मी मैं रेवेन्यू यानी गवर्नमेंट एवरना అప్పటి వరకే ఆ వర్షం వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకొస్తా ఉన్నారు ఈ పునరావాస కేంద్రాల్లో ఉంచుతా ఉన్నారు। తర్వాత ఏదా విధంగా మాకు మరి గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఇస్తా ఉన్నారు అలాగే నష్టపరిహారం అనేది ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఇవ్వట్లేదు। కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతారు మేము మరి ఇంటితో పాటు సామాన్లను కూడా కోల్పోవడం జరుగుతుంది। మేమందరం కూడా రికార్డ్తేనే మా ఇంట్లో గడిచే పరిస్థితి కాబట్టి మాకు ఇట్లాంటి పునరావాస కేంద్రాలు కాకుండా గవర్నమెంట్ ఎంబట స్పందించి మమ్మల్ని మరి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడ గోదావరి యొక్క ఉగ్ర రూపం చూపని స్థలం ఎక్కడ ఉండదో అక్కడ మమ్మల్ని మా ఇళ్ల స్థలాలు కేటాయించి గవర్నమెంట్ మాకు ఇల్లు కట్టించాలి। మరి ప్రతిసారి చాలా కష్టం అవుతుందని వీళ్ళందరూ కూడా ఏడవడం జరుగుతుంది ఇక్కడ వాపుకోవడం జరుగుతుంది। మరి ఈ వర్షానికి గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నైట్ నుంచి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి తీసుకొచ్చి పెట్టారు కానీ ఇక్కడ నుంచి మమ్మల్ని వచ్చి మమ్మల్ని మద్దతు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు అని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాపోతా ఉన్నారు। నేను ఒకటి అడిగేదే ఇక్కడున్నటువంటి మహిళలు కానీ ఎవరైనా కానీ వ్యవసాయం చేసుకుంటేనే వీళ్ళకు ఇల్లు గడిచేటువంటి పరిస్థితి కాబట్టి కష్టాన్ని గుర్తించి వీళ్ళకు వెంబటే కష్టపరిహారం కాకుండా ఇంటి స్థలాలు కేటాయించి వీళ్ళకు గవర్నమెంట్ ఎంతో కొంత వీళ్ళకు తగ్గట్టుగా మరి ఒకరిద్దరు కాదు వేలాది మంది ఇట్లా నష్టపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళని గుర్తించి గవర్నమెంట్ ఒక 2 రూముల ఇల్లైనా వీళ్ళకు కేటాయించి కట్టించాలని అందరిని కూడా కోరుకుంటామని అందరికీ కూడా మనవి।